శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహాసరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మామూలుగా ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ పదహైదు నుండి నెలాఖరు వరకు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి కాస్త మధ్యస్థముగా ఉండబోతున్నది ఈ నెల పదహైదు నుంచి మధ్యస్థంగా అంటే ఏమిటి అంటే కొన్ని పనులు అనుకున్న సమయానికి కాకపోవటము కొంచెము మానసికంగా అయ్యో ఈ పని కాలేదే అనేటువంటి తపన మీలో ప్రారంభం కావటము ఇది అయింటే బాగుండు కదా నాకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి కదా అని అనుకోవటము వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రముగానే నడవటము అంటే చేసేటువంటి పనులు ఏవైనా కాస్త అంతంత మాత్రముగానే నడుస్తాయి ఒత్తిడి పెరిగి కొంచెం సమయానికి చేయలేకపోతారు చేయవలసినటువంటి పనులు అలాగే ఈ ఒత్తిడి వలన పని ఒత్తిడి వలన నిద్రా ఆహారాలు కూడా మాని తిరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంచెం నిద్ర ఆహారము అనేటువంటిది సమయానికి ఉండవు కనుక సమయానికి లేకుండా విపరీతంగా తిరగటం అనేటువంటిది ఒకటి జరుగుతుంది కాక మానసిక ఆరోగ్య పరంగాను కాస్త చిన్నపాటి ఇబ్బంది జరిగేది ఉంటుంది కానీ భయపడాల్సినటువంటి ఇది ఏమీ లేదు వెంటనే మళ్ళీ మీరు తేరుకుంటారు కూడా సోదరులతోనూ బంధువులతోనూ స్థిరాస్తి విషయంలో చిన్నపాటి మాట మాటా జరుగుతుంది అనేటువంటిది ఈ నెలలో తెలియజేస్తున్నాను కొన్ని దాని వలన చిన్నపాటి నిందలు మీరు భరించవలసి వస్తుంది అంటే ఓ సహజం కదా ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత ఏదో ఒక మాట అనకుండా ఉండరు అంటారు ఆ మాట కొంచెము నిందలు పడవలసినటువంటి అవసరం ఏర్పడుతుందేమో ఉండవచ్చును ఖచ్చితంగా ఉంటాయి అనడానికి లేదు కానీ మాటలు వస్తాయని వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనేటువంటిది మీకు ముందుగా సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను నిరుద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులు ప్రయత్నము చేస్తూ ఉంటారు చెయ్యండి ఈ నెల కూడా ప్రయత్నాలు చేయండి మీకు ప్రయత్నము మానుకోవద్దు బహుశా నెలాఖరు కానీ వచ్చే నెల మొదటి వారానికి కానీ మళ్ళీ మనం చెప్పుకుంటాము కదా అప్పుడు తెలుస్తాయి ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపలైతే ఒక శుభవార్త మీరు వింటారు నిరుద్యోగులు ఏదో మీకు వస్తుంది రాబోతుంది పలానా సమయానికి వస్తుంది అని కానీ డేట్ నిర్ణయించుకోవడం కానీ లేదు పలానప్పుడు నీకు ఏ విషయం లేని వాళ్ళ నుంచి ఒక ఇది కానీ ఏదో ఒక కబురు తీపి కబురు అయితే మీరు వింటారు కాక రావలసిన సొమ్ము సకాలంలో మీకు ఈ ఈ నెల చేతికి అందుతుంది కాక కొంత అంటే మీకు ఎక్కడి నుంచి అయినా ఏదైనా ధనము రావాల్సి ఉంటే ఈ నెలాఖరులో మీకు అందే అవకాశం ఉంటుంది ముందు ఎంత ప్రయత్నము చేసినా అంతకుముందు ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చిండదు ఈసారి మాత్రము ఈ నెలాఖరులో మీకు తప్పకుండా రావాల్సినటువంటి సొమ్ము వస్తుంది మీరు శనేశ్వరుడికి ఒకటింపా కిలో నల్ల నువ్వులు దానము చెయ్యండి శనేశ్వరుడికి దానము చేసి కాస్త నల్ల నువ్వులు ఇచ్చి కాస్త అభిషేకము లాంటిది చిన్నపాటి కొద్దిగా నూనె తీసుకువెళ్ళి తైలాభిషేకములాగా శనేశ్వరుడికి పోసి నల్ల నువ్వులు దానం చెయ్యండి శని ఆరాధించండి మీకు మేలు జరుగుతుంది గాక ఈ నెల జయోస్తు